డయాక్సిన్ అంటే ఏమిటి? డయాక్సిన్స్ అనేటటువంటివి టాక్సిక్ కెమికల్ కాంపోనెంట్స్. ఇవి హెల్త్ ప్రాబ్లమ్స్ని కాజ్ చేస్తాయి. ఎస్పెషల్గా క్యాన్సర్ అనేటటువంటి వ్యాధుల్ని కలగజేస్తాయన్నమాట. అందుకే డయాక్సిన్ లాంటి కెమికల్ కాంపోనెంట్స్ని కార్సినోజన్స్ అని పిలుస్తాం. చూడండి, ఇది ఒక కెమికల్ కాంపోనెంట్, కార్సినోజన్ కాంపోనెంట్. వివిధ రకాల ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లోను, చికెన్స్ అనేటటువంటివి వాళ్ళు అవి తినేటటువంటి గింజలు, వీటి నుంచి డయాక్సిన్స్ని అవి డైజెస్ట్ చేసుకొని వాటిని తినడం ద్వారా, కోళ్ళని వాటిని తినడం ద్వారా మనకి ఇబ్బంది, మనకి బాడీలోకి అవి వస్తాయి. సో ఎర్త్లో ఉంటుంది, సాయిల్లో ఉండేటటువంటి దాన్ని ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు, సో ప్లాంట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని కన్స్యూమ్ చేసుకున్నప్పుడు ఇలా ఎన్నో రకాలుగా డయాక్సిన్స్ అన్నవి మన బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అది రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, రిప్రొడక్టివ్ రిలేటెడ్ ఇష్యూస్, వీటన్నిటికి కూడా దారితీయొచ్చు. సో డయాక్సిన్స్ అనేటటువంటి కెమికల్స్ని మనం తీసుకునే ఫుడ్లో కానీ, ఓవరాల్గా మనం తీసుకునేటటువంటి అమౌంట్ని తగ్గించడం ద్వారా మనం దీని యొక్క ఇంపాక్ట్ని తగ్గించగలము. ఎస్పెషలీ పర్సిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ లేదా పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్ అని అంటాం. ఇది ఒక పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్ ఎన్విరాన్మెంట్లో కొన్ని 10 సంవత్సరాల వరకు అలానే ఉండగలదు ఒకసారి రిలీజ్ అవుతాయి. సో ఇది వీటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. డయాక్సిన్స్ అనేవి కార్సినోజెనిక్ ఏజెంట్స్, అదొక పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్ కూడా.